ఎస్ అంతా అయిపోయి తొమ్మిదిన్నరకి ఇచ్చారండి మైక్ అది తెలిసిందే సో నాకేమో అందరి గురించి చెప్పాలి ఇప్పుడు ముందుగా ప్రెస్ మీడియా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అయిపోయింది చాలా థ్యాంక్స్ ముందు నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తానే ఉన్నారు ఇది నేను ఏదైనా మాట్లాడటం మొదలు పెట్టడం ముందు మొదలు మొదటి మనిషి గురించి మాట్లాడే సార్ మీ గురించే మాట్లాడుతున్నా వినాలి ప్లీజ్ సార్ కౌంటరా మీ గురించి మొదటి మంచి గురించి ఫస్ట్ మాట్లాడతానండి ఈ సినిమా మొదలైన దానితోనే ఎండ్ అయిన దానితోనే అంటే ఏ సినిమాకైనా వేరే వేరే టెక్నీషియన్స్ కానీ ఇంకొకరు కానీ వెళ్ళి వాళ్ళ ఇన్పుట్స్ అయిపోవటం ఉంటాయి ఈ సినిమా టాప్ టు ఎండ్ ఏ టు జెడ్ ఇది సక్సెస్ అయితే మొత్తం క్రెడిట్ ప్రశాంత్ వర్మ గారితే అంటే ఎవరైనా హీరో అవుదాం అనుకోవటమే చాలా పెద్ద విషయం కానీ ఒకరిని హీరో చేద్దాం అనుకోవటం ఇంకా పెద్ద విషయం అది ప్రశాంత్ గారు ఆ బాధ్యత తీసుకుని నన్ను హీరోయిన్ చేశారు నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు అంటే ఏదో ఎవరితోనో మాట్లాడుతుంటే ఒక చిన్న సరదాగా ఏదో లైన్ చెప్పారు నాకు బాగా నచ్చింది చెప్దాం అనుకుంటున్నాను నేను చిన్న బాటనీ అనమాట ఒక విత్తనము అది చిన్న మొక్క అయినా పెద్ద వృక్షమైనా ఎప్పటికీ కింద రూట్స్లో కొంచెం మట్టిని పట్టుకుని ఉంటుందంటండి ఆ మట్టి దాని ఎదుగుదలకి శక్తినిచ్చిన మట్టి అది ఎల్లప్పుడూ దాన్ని అలాగే పట్టుకుని ఉంటుందంట అదే విధంగా నేను విత్తనంగా ఉన్న మొక్క అయినా వృక్షమైనా నా ఎదుగుదలకి శక్తినిచ్చిన మా ప్రొడ్యూసర్ గారిని ఎప్పుడూ పట్టుకునే ఉంటాను ఎప్పుడూ అలాగే ఆయన్ని పట్టుకుని ఉంటాను నేను ఆయన ఆయన నన్ను పిలవాలే కానీ ఎనీ మినిట్ ఎనీ టైం నేను ఆయన కోసం ఉంటాను థ్యాంక్స్ అలాట్ శేఖర్ గారు థ్యాంక్స్ అలాట్ సార్ నెక్స్ట్ మా నీకను అంటే నన్ను చిన్నప్పటి నుంచి అంటే నేను చాలా కాలం తిరిగానండి అవకాశాల కోసం ప్రశాంత్ గారు చెప్పారు చాలా చోట్ల ట్రై చేసాం సో అందరూ అంటూ ఉండేవారు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నీకేంటి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అనేవారు ఏంట్రా ఈ మెగా ఫ్యామిలీ సపోర్ట్ అనుకున్నా ఇవాళ తెలిసింది మెగా ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇంత అందంగా ఉంటుంది ఆరున్నర అడుగులు ఉంటుంది ఇంత బలంగా ఉంటుంది సో ఆయన వచ్చి పక్కన నుంచి ఉంటే దాంతో ఒక ధైర్యం ఉంటుంది సో చిరంజీవి గారికి కూడా చెప్పడం జరిగిందండి సినిమా గురించి చిరంజీవి గారికి తెలుసు అండ్ బెస్ట్ విషెస్ కన్వే చేశారు రిలీజ్ తర్వాత కలుస్తారు చాలా హెక్టిక్గా నడుస్తుంది చిరంజీవి గారి షెడ్యూల్ సో అండ్ నెక్స్ట్ డెఫినెట్గా మా టీం అందరూ కో డైరెక్టర్ విజయ్ గారు మా ఆర్టిస్ట్ సీను గారు హేమంత్ గారు కిరీటి ఎవ్రీబడి మా కెమెరామ్యాన్ అనిత్ గారు మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఆనంద్ గారు వెంకట్ గారు వెంకట్ గారు ఈ సినిమాకి డైరెక్టర్ గారి తర్వాత అంత కష్టపడింది వెంకట్ గారు వెంకట్ గారికి స్పెషల్ మెన్షన్ అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయాను సార్ టికెటింగ్ పార్ట్నర్స్ బుక్ మై షో అండ్ చెప్పండి ఏదో మర్చిపోయాను సార్ నేను ఎగ్జాక్ట్లీ గుర్తొచ్చింది నాకు ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటామండి ఏది పండించే రైతుకి అన్నం ఉండదు అనేది వింటూ ఉంటాం అలాగా తెర అంటే కెమెరా ముందు ఉన్న మేము తెర మీద కనిపిస్తూ ఉంటాం కెమెరా వెనకున్న టెక్నీషియన్స్ ఇలా ఇదిగోండి అప్పుడప్పుడు స్టేజ్ మీద కనిపిస్తుంటారు కానీ మమ్మల్ అందరినీ ఆడియన్స్ వరకు తీసుకెళ్లే పిఆర్ఓలు ఎప్పుడు కనిపించరండి వాళ్ళు మా వంశీ శేఖర్ వంశన్న రావాలి రావాలి వంశన్న శేఖర్ అన్న నేను ఈ స్టేజ్ మీద మీకు థ్యాంక్స్ చెప్తా పైకి రావు కానీ బట్ స్టిల్ థ్యాంక్స్ అలాట్ వంశన్న శేఖర్ అన్న అండ్ ఫైనల్లీ ఫిబ్రవరి ఐదో తారీఖు జాంబిరెడ్డి వస్తుంది డెఫినెట్గా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది రెండు గంటల సేపు నవ్విస్తాం నవ్వు అనేది అందరికీ కామన్ ఎమోషన్ సో జానర్తో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు దేంతో సంబంధం లేదు చిన్నపిల్లలకి మాత్రం ఇంకా ఎక్కువ నచ్చుద్ది ఎందుకంటే జాంబీలు ఉన్నాయి కాబట్టి అంతే అండి పెద్ద ఎక్కువ టైం తీసుకోను థ్యాంక్స్ లా అంటే తీసుకున్నాను అనుకున్నా థ్యాంక్స్ నా నా ఇదిగోండి మర్చిపోయా శ్రేయస్ మీడియా సీన్ గారికి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ సార్ అంటే ఆ ఏవీ సార్ నన్ను అందరూ నాకేం సంబంధం లేదని చెప్పండి సార్ ఆ ఏవికి చెప్పండి నేను ఆ ఏవి చూస్తే ఐ బాబాయ్ నేను ఎంత చేస్తాను నాకే డౌట్ వచ్చిందండి ఆ ఏవి చూసిన తర్వాత ఇంకా చాలా వేయలేదు తేజ గారు వేయలేదు చాలా పెద్ద ఏవి చేశారు ఏవి చూస్తే డౌట్ చేసాం లేదు ఆయన రాయపించింది డైలాగ్లో ఏ సార్ షేర్ చేయండి సార్ చూసుకుంటాను అప్పుడప్పుడు ఏవి చాలా బాగుంది ఇంకా అరిచారు దానికి నాకు సంబంధం లేదు వర్ణనా థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ తేజ గారు మారుణ్ణ గారు అందరికీ నమస్కారం ఇందాక నుంచి తేజ అన్నాడు నేను ఒక నిమిషం మాట్లాడతానని చిన్నోడైనా మైక్ ముందు ఎలా మాట్లాడో తేజ నేర్చుకోవాలి కవిత్వాలు రాశాడు డైలాగులు రాస్తున్నాడు ప్రశాంత్ జాబ్ ప్రశాంత్ రైటింగ్ డైలాగ్స్ ఓ జోక్స్ అపార్ట్ నిజంగా ఇలాంటి వాతావరణం లేకపోతే ఇలాంటి ఫంక్షన్లు వచ్చి లేకపోతే చూసి చాలా మిస్ అయ్యాము అందరం ఈ పాండమిక్ వల్ల నిజంగా వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్తున్నారు కానీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ హ్యావింగ్ మీ హియర్ రియలీ ఫీల్స్ గుడ్ అందరు జనాల ముందుకు వచ్చి నో టు ఇంటరాక్ట్ అండ్ జస్ట్ బి పార్ట్ ఆఫ్ అన్ ఇవెంట్ లైక్ దిస్ ఈ సినిమా ఫస్ట్ నాకు తెలిసి కోవిడ్ లాక్డౌన్ తర్వాత అనుకుంటా బహుశా ఈ మధ్యలో ఒక ఈ టీజర్ రిలీజ్ చేశారు ఆ కోవిడ్ వ్యాక్సిన్ అని చూపించడం దాట్ వాస్ వెరీ ఇంట్రీగింగ్ ఫస్ట్ టీజర్ టైం నుంచి నిజంగా అందరూ దాన్ని అందరి ఇలా అటెన్షన్ తీసుకుంది ఆ సినిమా అలాగే తర్వాత టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఈ ఎస్పెషలీ ద టైటిల్ జాంబి రెడీ అనే టైటిల్ ఇస్ వెరీ వెరీ క్వకీ అండ్ ఇట్ రియలీ వర్క్ బయట అందరికీ ఎక్కింది అందరికి టైటిల్ బాగా డెఫినెట్లీ ఈ సినిమా యునో జాంబీస్ జాండ్రా అనేది చాలా ఫేమస్ ఈ హాలీవుడ్లో చాలా చాలా సినిమాలు ఎన్నో సంవత్సరాలు చేస్తూ ఉన్నారు బట్ ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ జాండ్రా బట్ ఇండియాకి వచ్చినప్పటికీ ఒక హిందీలో లోక్ సినిమా ప్రాపర్లీ తమిళ్లో లోక్ సినిమా చేశారు అంతే బట్ టాలీవుడ్కి వచ్చినప్పటికీ ఫస్ట్ టైం ఒక జాంబీ ఫిల్మ్ చేస్తున్నారు అండ్ ప్రశాంత్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ ఫర్ దిస్ గట్స్ నిజంగా ఎందుకంటే ప్రశాంత్ బాడీ వర్క్ని చూశాను ఆ కానీ కల్కీ కానీ ఫస్ట్ టైం ప్రశాంత్ ద మెట్ ప్రశాంత్ ఫ్యూ టైమ్స్ సినిమాల గురించి చాలా వాటి గురించి డిస్కస్ చేశాం ఈస్ అ వెరీ వెరీ టాలెంటెడ్ గాయ్ అండ్ విత్ వెరీ గుడ్ విజన్ అండ్ ప్రశాంత్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ గుడ్ సినిమా అంటే కమర్షియల్ సినిమాలు రన్ ఆఫ్ ది మిల్ సినిమాలు కాకుండా ఇలా డిఫరెంట్ ఫిల్మ్స్ విత్ వెరీ గుడ్ విజన్ ఇలా నువ్వు చేయడం ఐ రీలీ కంగ్రాచులేట్ యువ్ అండ్ అమ్ హ్యాపీ దాట్ ద డైరెక్టర్స్ లైక్ దిస్ ఇన్ ఇండస్ట్రీ అండ్ తేజాకు వచ్చినప్పటికీ నిన్ను ఫోన్ చేశాడు తేజ యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ఏదో ఆ నేను ఐదు సంవత్సరాలు చేశాను వాడు ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆడిది మాగానే సీనియర్ ఆడా యాక్చువల్లీ చిన్నప్పుడు ఇంతప్పుడు చూశాను తేజాని అప్పుడు నేను నింతున్నాను ఇంతకాదు చిరంజీవి గారి ఇంట్లో సినిమా షూటింగ్ చేసేటప్పుడు అంతా నేను చాలా చక్కగా మా ఫ్యామిలీ మెంబర్లాగా మా తమ్ము తమ్ముడు లాగా ఉండేవాడు తేజ బట్ మధ్యలో చిన్న గ్యాప్ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది అంత ఎక్కువ కలవలేదు మిస్ అయ్యాను కానీ సడన్గా ఓబీబీ సినిమాలో ట్రైలర్ అని చూస్తుంటే చూసి తేజ గుర్తొచ్చింది ఇంత చిన్న క్యూట్ గా ఉండేవాడు ఇంత హ్యాండ్ సమ్ బాయిల్ తయారయ్యాడు నిజంగా రాజు నీకు అదే చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయగలరా బాబు ఫ్లోని సో తేజ సో నిజంగా అంటే సినిమాలు నేనైతే మామూలుగా ఫస్ట్ సినిమా నుంచి ఏదైనా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమా చేయాలి డిఫరెంట్ జాన్ రాజులో సినిమా చేయాలి ఒక చిన్న ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటాను కానీ తేజ ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమాతో రావడం ఒక డిఫరెంట్ అంటే రన్ మిల్ మూవీస్ కాకుండా ఒక కమర్షియల్గా ఒక ఆరు పాటలు ఒక మూడు నాలుగు ఫైట్లతో చేయొచ్చు బట్ తేజ రియలీ అప్రిషియేటివ్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఇలాంటి సినిమాతో ముందుకు రావడం అనేది నిజంగా ఇట్స్ నాట్ ఈజీ అండ్ రియలీ అప్రిషియేటివ్ ది సే లక్ ఫేవర్స్ ద బ్రేవ్ డెఫినెట్గా ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు నీకు కానీ ప్రశాంత్ కానీ డెఫినెట్లీ సక్సెస్ కొను ఫాలో ఆల్ ది బెస్ట్ తేజ ఒక్క సినిమాతో స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో ఎరగదీసి చాలా పెద్ద హీరో వాళ్ళని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను సడన్గా ఏదో గుర్తొచ్చింది సారీ లాగేసుకున్నాను దగ్గర నాకు గుర్తొచ్చింది నేను ఒక ఐదేళ్ళు బ్యాక్ సరదాగా ఎక్కడో కలిసి అవరుణ్ నేను కలిస్తే ఇప్పుడు నేను మాడుతుంటే గుర్తొచ్చింది ఏం చేస్తు ఆయన అప్పుడే ఫస్ట్ డెబ్యూ అయినట్టుంది ఏం చేస్తున్నారు అంటే ఏం లేదన్నా సినిమాలు ట్రై చేస్తున్నాను అన్న కష్టం అన్నాడు ఏంటన్నా నీకు పాతికేళ్ళు వచ్చేంతవరకు కుదరదు కష్టం అన్నాడు అదేంటన్నా అన్నాడు అన్నాడు ఎగ్జాక్ట్గా అంటే అదేంటన్నా అది ఏమో చిన్న ఎనాలిసిస్ ఏదో వేసి కుదరదు అని చెప్పారు ఏంటి ఎనాలిసిస్ నాకు అర్థం కాల ఇప్పుడు నాకు పాతికేళ్ళు అన్న ఇది నా ఫస్ట్ సినిమా లేదు నేను కూడా అప్పుడు ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వాలి డైరెక్టర్ వచ్చారు తిరుగుతున్నాను ఏదో ఒక ఏదో ఇష్యూ అవ్వడం సినిమా డిలే అవ్వడం నేను ట్వంటీ ఫైవ్కి డెబ్యూ అయ్యాను ఇది ఒక్క ఇన్స్టెంట్గా ఆల్ ది బెస్ట్ తేజ అండ్ విషయో బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ చిరంజీవి గారు కూడా నిజంగా తేజ చిన్న పెట్ హీ లవ్స్ లవ్జెమ్ అండ్ ఆయన అదే ఆయన చెప్పారు హీ విషెస్ యూ ద బెస్ట్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన కాస్ట్ దక్షి అండ్ ఆనంది ఆల్ ద బెస్ట్ ఐ సా యూర్ పర్ఫార్మెన్స్ అండ్ హుషారు రియల్ గుడ్ జాబ్ అండ్ ఈ సినిమాలో మాకు చిన్న మా నాన్నకు బాగా తెలుసు గెటప్ శ్రీను నేను జబర్దస్త్ నుంచి చూస్తున్నాను అంటే యూజలీ అతను చాలా వర్సిటల్ యాక్టర్ మా నాన్న చెప్తుంటే నేను ఫస్ట్ చూడలే తర్వాత చూసినప్పటికీ ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ తన ఎఫర్ట్ కానీ తన ప్యాషన్ కానీ యాక్టింగ్ మీద ది ఇట్స్ అన్బిలీవబుల్ అండ్ శ్రీను ఈ సినిమాలు ఎరగ తీసాను ఆల్రెడీ విన్నాను డెఫినెట్గా నేను చూసినా నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అండ్ హేమంత్ లాంగ్ జర్నీ నేను అసలు రేడియో జాకీ నుంచి ఇంటర్వ్యూలు తీసుకుంటాడు ఇప్పుడు పెద్ద యాక్టర్ కూడా అయిపోయాడు ఆల్ ది బెస్ట్ హేమంత్ అండ్ హాయ్ కిరీటీ అండ్ ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ జాంబి రెడ్డి ఆల్ ది బెస్ట్ and uh, generally success uh, anedi down to the uh, crew of the team anjepi uh, crew is to chaala important this cinema crew definitely my music director uh, robin mark robin Ra mark robin uh, she agent uh, saishina uh, and macheli to suryakanth and so another couple of films He's an amazing fantastic composer and mark i heard the bgm background score was wonderful wish you all the best

నిజంగా లాస్ట్ వన్ ఇయర్ నుంచి సినిమాలు అయిపోవడం రిలీజ్ అవ్వకపోవడం మా అందరికీ చాలా కష్టకాలం అండ్ అందరూ ఫేస్ చేశారు ఎవ్రీ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ బట్ మెల్లగా డిసెంబర్ నుంచి సినిమాలు రిలీజ్ అవ్వడం ఒక్కొక్క సినిమా బాగా ఆడడం అండ్ జనాలు అందరు థియేటర్లకు వచ్చి ఆదరించడం నిజంగా నేను సినిమా లవర్స్ మన తెలుగు ఆడియన్స్ అందరికీ అందరికీ అందరి తరఫున పెద్ద థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ అండ్ ఎంకరేజింగ్ అస్ ఎందుకంటే మీరు థియేటర్ రావడం చూస్తేనే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది మళ్ళీ మంచి సినిమాలు చేయాలని చెప్పి అండ్ డెఫినెట్గా నెక్స్ట్ వీక్ ఫిఫ్త్ ఫిబ్రవరి రిలీజ్ అయ్యే జాంబీ రెడ్డిని అందరు చూసి చాలా పెద్ద సక్సెస్ చేయాలి నాకు చాలా నమ్మకం ఉంది సినిమా చాలా మంచిగా ఆడుతుందని చెప్పి ప్లీజ్ డూ వాచ్ జాంబీ రెడ్డి ఆన్ ద ఫిఫ్త్ థియేటర్కి వెళ్ళండి పైరసీని ఎంకరేజ్ చేయకండి అండ్ మాస్క్ వేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు అనుకుంటున్నారు ఇస్ ప్లీజ్ నేను ఇందాక మర్చిపోయాను అండి బాబీ అన్న గురించి చెప్పడం మర్చిపోయాను నాకు ఈ యంగ్ డైరెక్టర్స్లో బాబీ అన్న అనిల్ రావిపూడి గారు వీళ్ళు చాలా సపోర్ట్ అండి అంటే వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్స్ అయ్యి ఉండి ఆల్వేస్ ఫస్ట్ రింగ్ ఫోన్ అయితే నాకు ఏం కావాలన్నా చెప్పి లేకపోతే నేను ఏదైనా డిస్కస్ చేసినా వాళ్ళు మళ్ళీ నాకు హెల్ప్ చేస్తుంటారు అలాగే సమంత గారు ఈ సినిమా ఐడియా చెప్పినప్పటి నుంచి ఆవిడ సపోర్ట్ చేస్తానే ఉన్నారు నిన్న పోస్టర్లు షేర్ చేయడం వరకు ఆవిడ పాపం షీస్ బీన్ పుషింగ్ దిస్ ఫిలిం ఫర్ మీ షీ విషెస్ మీ ఆల్ ద లక్ థ్యాంక్స్ అలాడ్ సమంత గారు బాబీ గారు అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో జాంబీస్తో ఒక చిన్న ఫోటోగ్రాఫ్ వరుణ్ గారు జస్ట్ ద ప్రమోషన్ అలాగే ఆనంద్ గారు ప్రభా గారు సో ప్లీజ్ జాయిన్ విత్ అస్ ఆన్ స్టేజ్ సో ఫిబ్రవరి ఫిఫ్త్ మూవీ రిలీజ్ అండి సో గో వాచ్ ఇన్ థియేటర్స్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ ఆక్యుపెన్సీ కూడా ఉంది ఇప్పుడు సో హాయిగా మాస్కులు పెట్టుకుని వెళ్ళి థియేటర్స్ చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్ హియర్ And thanks to all the sponsors. So, this is the pre release event of Zombie Ready. See you soon in theaters.